నమస్కారం. మునుగోడు మణిగోడుగా మారింది. మునుగోడు నియోజకవర్గం రాజకీయాలు ప్రతిరోజు ఎప్పటికప్పుడు కొత్తగా నిత్య నూతనంగా ఉంటూ మరి రోజు రోజుకు వివాదాలమయంగా మారుతున్నాయి. నిన్న మొన్నటిదాకా మరి కారును పోలిన గుర్తులు వాటి తీసివేయడంలో మరి ఎన్నికల కమిషన్ చేసిన ద్రోహము, ఎన్నికల కమిషన్ వ్యవహరించిన తీరు, వీటి గురించి టీఆర్ఎస్ నాయకులు మాట్లాడుతుంటే ఇటుపక్క మరి బీజేపీ నాయకులు కూడా మరి ఈ విషయం మీద బాగా స్పందిస్తున్నారు. కోర్టుకు వెళ్ళినా ఫలితం దక్కలేదు. గుర్తులు కారును పోలిన గుర్తులతో విడుదలైంది, మన జాబితా విడుదలైంది. ఇప్పటికే గుర్తులు కేటాయించారు. అందులో చిన్న ప్రహసనం జరిగింది ఏంటంటే రోడ్ రోలర్ గుర్తులు మొదలు కేటాయించి ఆ తర్వాత దాన్ని తీసివేయడం, ఆ తర్వాత మళ్ళీ రిటర్నింగ్ ఆఫీసర్నే ఎన్నికల కమిషన్ మార్చి కొత్తగా మిర్యాలగూడ ఆర్డీఓకు ఆ విషయాన్ని ఆ ఎన్నికల రిటర్నింగ్ ఆఫీసర్గా నియామకం చేయడం, ఇదంతా జరిగింది. ఇక మునుగోడులో ఫిరాయింపుల రాజకీయానికి ఇవాళ తెరలేవలేదు. 3 నెలల క్రితం తెరలేసింది. ఎప్పుడైతే రాజగోపాల్ రెడ్డి గారు రాజీనామా చేశారో, రాజీనామా చేస్తామని ప్రకటించినప్పటి నుంచే చిన్నా చితకా లీడర్లకు చాలా గిరాకీ పెరిగింది. వార్డు మెంబర్ నుంచి మొదలుకొని మరి మండలాధ్యక్షుల వరకు, జిల్లా స్థాయి నాయకుల వరకు మరి వాళ్ళకు బేరసారాలు కొనసాగినాయి. స్థానిక ప్రభుత్వాల నుంచి ప్రస్తుతం మరి మిగతా అంటే ఫిరాయింపుల ద్వారానే ఎన్నిక వచ్చింది. రాజగోపాల్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేగా ఉండి మరి దానికి రాజీనామా చేయడం వల్లనే ఎన్నిక వచ్చింది. కనుక ఈ మొత్తం ఫిరాయింపుల రాజకీయం మొదలైంది. రాజగోపాల్ రెడ్డి రాజీనామాతో మొదలుపెట్టి ఇప్పటి వరకు మరి మాజీ ఎంపీ బూర నర్సయ్య గౌడ్ ఆత్మగౌరవ నినాదంతో బానిస బతుకులు బతకలేని చెప్పి కేసీఆర్ గారి నుంచి విడిపోయి ఇవాళ మన బీజేపీలో చేరారు. ఢిల్లీలో బీజేపీ కేంద్ర నాయకుల సమక్షంలో ఆయన చేరిపోయారు. దానికి ప్రతిగా మరి మరొక నాయకుడిని టీఆర్ఎస్ వణుకుంచుకున్నారు. అదే మనకు భిక్షమయ్య గౌడ్, గతంలో మరి నల్గొండ జిల్లాలో ఎమ్మెల్యే. ఆయనను మరి ఇవాళ టీఆర్ఎస్ నాయకులు పార్టీలో చేర్చుకున్నారు. ఈ సిలసిలాలో ఒకరి మీద ఒకరు విమర్శ చేసుకుంటూ ఎవరు అమ్ముడు పోయారు, ఒకరి మీద ఒకరు అమ్ముడు పోయారని, ఇంకోరు అమ్ముడు పోయారని చెప్పి ప్రచారం చేసుకుంటున్నారు. ఇది ఆత్మగౌరవ సమస్య అంటే కానే కాదని చెప్పొచ్చు. ఓ రకంగా చెప్పాలంటే ఆత్మను అమ్ముకొని రాజకీయాలలో ఈ ఫిరాయింపులు జరుగుతున్నాయని చెప్పొచ్చు. ఎందుకంటే ఇందులో డబ్బు ప్రధాన పాత్ర వహిస్తుంది, రాజకీయం కంటే కూడా. ఒక్కోసారి అహము, వ్యక్తిగత సంతృప్తి ఇవన్నీ పక్కన పెడితే పెద్ద ఎత్తున వార్డు మెంబర్ నుంచి మొదలుకొని పై స్థాయి నాయకుల దాకా కూడా ఆ డబ్బులు చేతులు మారినాయని, పెద్ద ఎత్తున డబ్బులు ఆ చేతులు మారి ఇవాళ రాజకీయాలలో ఏ పార్టీలో ఎవరున్నారనేది తాజా లిస్టు వేయాల్సిన పరిస్థితి వచ్చింది. నిన్నటిదాకా ఒక కండవ కప్పుకున్న నాయకుడు ఇవాళ వేరే కండవ కప్పుకుంటున్నారు. ప్రజలు ఎంత విస్తుపోస్తూ చూస్తున్నారు, ప్రజలకు అంతా తెలుసు. ఎందుకంటే ఈ నాయకులందరూ కూడా మారుతారు, కానీ ప్రజలు మారద్దు, ప్రజలు మారమని తెలుసు. కనుక ప్రజలు వేచి చూస్తున్నారు. ఎవరికి ఓటు వేస్తామని అడిగితే మీకే వేస్తా అని ఎదుటి పార్టీ వారినే బోల్తా పెట్టిస్తున్నారు.